అది ఇతను వయసు ఎంత? యంగ్ బాయ్. ఈ యంగ్ బాయ్ కాస్త నారద మహర్షి అడవిలో వస్తూ ఉంటే ఒక కుందేలు, ఒక జింక సగం చంచి చంపబడి వెళ్ళనాడుతుంటే అయ్యో అని ఒక్కొక్కదాన్ని అలా నిమిరి మళ్ళీ అది మామూలు అయిపోతుంది. అలా వెళ్ళే కొద్దీ కొన్ని జంతువులు అలా వస్తాయి. చిట్ట చివరికి వీడు ఇలా పట్టుకుని నిలబడతాడు. ఎవడరా నువ్వు? ఆ జంతువుని చంపడం ఏంటి? ఆ చంపేది పూర్తిగా చంపకుండా సగం చంపడం ఏమిటి? వాడి చూడరా యాటిట్యూడ్ అంటే, స్వామి నేనేం చేయాలి, మా నాయన నాకు ఆ పేరు పెట్టాడు, నాకు అట్లా అవి బాధపడుతుంటే నాకు సంతోషం అవుతుంది, నా పేరు మృగాలి, నేను అట్లా అవి సగం వెలవెల్లాడుతూ చేస్తే నాకు సంతోషం అన్నాడు. ఇది పద్ధతి కాదురా, తప్పు తప్పు అంటే తప్పు అయితే నాకు ఎట్లా వస్తుంది బోవాలి? నువ్వు వీళ్ళు విరిచేయి. నారదుడు ఆకు మామూలు కాదుగా, లోక గురువు అన్నారద అంటారు. ఆయన ఏం చేస్తాడు? ఆ విల్లు విరిచేస్తాడు. ఆ మాటల ప్రభావం చేత ఆ విల్లుని విరిచేసి, విల్లంబులు విరిచేసి పక్కన పడేస్తాడు. మరి స్వామి నేను ఏం చేయాలి, ఏం చేసేదే ఉంది ఆయన? చక్కగా అది ఎట్టు వస్తుంది, కూర్చో జపం చేయి, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. నువ్వు ఇలాగ మంత్రం చేస్తూ ఉంటావు, అన్య వ్యవస్థ అంటే గురువాక్య కదా. మేము బెంగాల్లో రోజు పాడుకుంటాం, గురుముఖ పద్మవాక్య చితే కోరియా ఐక్య అరణ కోరి హోమానే ఆశ. గురువు యొక్క వాక్య చిత్రంలోకి తీసుకోవాలి. అతను తీసుకున్నాడు అంతే, వెళ్ళాడు అడవిలో ఒక చోట కూర్చున్నాడు అంతే, హరే కృష్ణ అంటూ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడు అంతే. ఏమిటి ఈ మృగాది దుర్మార్గుడు పరమనీచుడు జంతువును సగం చంపి విలవెల్లాడుతుంటే ఆనందించేవాడు సాధు అయ్యాడా? పదండి చూద్దాం అని అడవిలో టాక్ బయలుదేరి ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఊరికే రాలుగా, వాళ్ళందరూ ఏవో తీసుకొచ్చారు, పొట్టతేనే అదేదో వెదురు బియ్యాలు ఏవో తీసుకొచ్చారు. అవి దడ్డిగా రాసేయండి. నారదుని తలుచుకున్నాడు. ఆయన వచ్చారు. గురువుగారు వాళ్ళు ఏవేవో తెచ్చారు, నేను ఏం చేయాలి అన్నాడు. ఏం చేస్తావురా? సంకీర్తనం చేసావుగా, ఇప్పుడు సంతర్పణ చేయన్నారు. వంట చేయి, స్వామికి నివేదన చేయి, పంచిపెట్టు, వాళ్ళు తిన్నాక ప్రసాదం తిను అంతే అంతే. ప్రతినిత్యము సంకీర్తన చేయడం, సంతర్పణ చేయడం. అడవిలో ఉంటే ఉంటి, కొండల మీద ఉంటే ఉంటి. అయితే ఒకరోజు ఈ టాక్ చాలా దూరం వెళ్ళి పర్వతం ఉండేని నారద మహర్షి యొక్క ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే, ఏమిటి నీకు కదా మంచి శిష్యుడు దొరికాడంట, పదవసారి చూద్దామండి అన్నారు. అంటే వెళ్ళారు నారదుడు పర్వతముని. ఇద్దరు నడుస్తూ వస్తుంటే గురువుగారు కనపడితే ఏం చేయాలి? ఇందాక చెప్పాను, చేయాలిగా, సాష్టాంగం చేయలేదు ఇతను. ఈ పైకోట తీసి నేల తుడిచి అప్పుడు సాష్టాంగం చేశాడు. ఏందబ్బా నీ శిష్యుడు సుకుమారిలా ఉన్నాడే, నేల తుడిస్తే కానీ శుభ్రం చేస్తే కానీ ప్రణామం చేయడా అన్నట్టుగా అన్నారు పర్వతముని. సరే కనుక్కుందాం, దగ్గరికి వెళ్ళాక ఏరా దండవాత్ ప్రణామం అంటాం మేము ఇస్కాన్లో గౌడీ మఠంలో. దండవాత్ ప్రణామ మహారాజు అంటున్నాం. దండవాత్ అంటే సాష్టాంగం, ఒక కట్టి ఉంది దండ, అది ఎలా పడుతుంది? అలా పడిపోవాలి, ఇలా నెమ్మదిగా పడకూడదు, కట్టిని వదిలేస్తే తక్కువ ఎలా పడుతుంది, అలా దండ పడినట్టు పడాలి. నువ్వేంట్రా అలా నెమ్మదిగా శుభ్రాలు చేసి మరి ప్రణామం చేసావంటే, కాదు గురుగారు నేను దబ్బని పడిపోతాను, నాకేం బాధ లేదు, కానీ చిన్న చీమల బారు వెళ్తుంది గురుగారు, అవి చచ్చిపోతాయి కదా, అందుకని పర్వతముని చాలా సంబరపడిపోయాడు. ఆహా గొప్ప శిష్యుడు లభించాడు కదా నీకు. ఎందువలన ఇతను ఎలాంటి వాడు ఇంతకుముందు? ఒక జంతువుని సగం చంపి విలవిల్లాడుతుంటే ఆనందించిన ఈ మృగాది ఈరోజు ఒక చీమ కపకారం చేయని స్థితికి వచ్చాడే. ఇది కదా సజ్జన సాంగత్య ఫలం. అందుకే హిందీలో చెప్తారు, జైసా సంగ్ ఐసా రంగ్, జైసా అన్న వైసా మన్. కాబట్టి
మంచి సాంగత్యం చేయాలి, మంచి ఆహారమే తీసుకోవాలి. మంచి సాంగత్యం అంటే ఏంటండి? భగవద్భక్తుల సాంగత్యం, భాగవతుల సాంగత్యం, సాధూనాం దర్శనం, క్షీణే పాపన. కానీ వాస్తవానికి ఈ మొక్క కూడా చెప్తాను, చెప్పాలనిపిస్తుంది, మనకంటే కూడా, సౌత్ ఇండియా కంటే కూడా సాధువుల విలువ ఉత్తరాది వాళ్ళకే తెలుసు నాకు అనిపిస్తుంది. 2013లో కుంభమేళ వెళ్తే వేల లక్షల గుడారాలు, ఎక్కడ పడితే అక్కడ దానాలు, బండారి అంట, బండారు బాబాజీ అయ్యే, బాబాజీకి అయ్యే, బాబాజీ రిజి చెప్పుడు దానాలు, మళ్ళీ జంపకాణాల దానాలు, చలికాలం కదా, రకరకాల దానాలు, రకరకాల దానాలు, డబ్బులు దానాలు, పెద్ద పెద్ద లారీలు ఉండాలి ఇచ్చేసి. సరే మేము అవన్నీ ఏం తీసుకోలేదు, మేము ప్రసాదం అంటే తీసుకున్నాం. అయితే ఆ ప్రసాదానికి ఒక చోటుకి వెళ్ళాం, వెళ్తే రెండు తిన్నాం, కడుపుండిపోయి పరాటాలు రండి, ఇలా ఉంటుంది కడుపుండిపోయి, ఇంకా లేచిపోతాం, లేదు బాబాజీ రుక్కు రుక్కు చూ అంటే రోటీ అవురే పేట్ బర బాబా అని, నేనే ఏ పుదీనాక రోటీ అదా కావు, నేను అల్లున్నా, నేను అల్లున్నా బతిమాలు వెంట సగం నేను పుదీనా రోటీ ఎన్ని ఎందుకు చెప్పాలి నాకు. నేను అనుకున్నాను నిజంగా మన దుస్తులు కానీ ఉంటుంటే అదే వంద దంద వంద అక్కడ అమ్మి సొమ్ము చేసుకుందామని ప్లాన్ చేస్తారు. కానీ ఇది ఒకటి, ఇంకోటి కూడా చెప్పాలి, నేను వెళ్ళలేదు, అమర్నాథ్ మా స్వామి వెళ్ళాడు, వెళ్ళి వచ్చాక నాతో చెప్పాడు, ఏంది ప్రభు వాళ్ళు కొట్లాడతారు అన్నాడు పొద్దుతూరాడు మావాడు. ఏంది కొట్లాడట అంటే ఏంది మా నువ్వు ఇక్కడ తిన్నావా, వెళ్ళేటప్పుడు అక్కడ తిన్నావుగా, ఇప్పుడు ఇక్కడ తిను, నేను పెట్టేదానికి కొట్లాట, పెట్టేదానికి కొట్లాట 40 రకాలు. అసలు ఆ మంచుకొండల్లో ఆ గ్యాసు 1 కేజీ వండితే అర బండ అయిపోతాయి. అలాంటిది స్వీట్లు, హాట్లు, చపాతీలు, రోటీలు, పరాటాలు 40 రకాలు పెట్టి కాయ ఇద్దరు కాయ జనే సమయం ఇద్దరు కాయనా అవి ఇద్దరు ఏమిటిది హోటలోడు కాదు దాబావుడు కాదు సేవ 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 చెప్పలే స్వామి పిచే లేదు అంబ్రిల్లా లేరు చాచాయ లేరు అంటే వాళ్ళ మూడు ఏంటి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారే వీళ్ళంతా నడిచొస్తున్నారే మహాదేవుడి కోసం ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం మా మహాభాగ్యమే ఇది వాళ్ళ కాన్సెప్ట్. అంతేగాని భక్తుల దగ్గర ఈ అన్ని పాత్రలు పోషించేది మళ్ళీ ఆ కృష్ణుడే అండి. మళ్ళీ చెప్పాడు కదండి నేను కానిది ఏదైనా ఉందా, ఏకాంశేన స్థితో జగత్ అన్నారు కదా 10వ అధ్యాయంలో. కాబట్టి ఆ భావం సౌత్ ఇండియాలో చాలా చచ్చిపోయింది. లేకపోతే మీరు నమ్మండి, నా కళ్ళతో చూశానండి, తమిళనాడు నుంచి 250 కిలోమీటర్లు కాలు కుంటే ఆయన కుంటుకుంటూ తిరుమలకు వచ్చాడండి. ఎంత భక్తి ఉండాలండి. ఓ ముసలావిని చూశాను తిరుమల అన్న ఒక అందం, మెట్లు గిట్లు బోర్డు అన్ని ఏర్పాట్లు ఉంటాయి, అహోబిల్లో ఏం ఏర్పాట్లు ఉంటాయి, కాలు కుంటే ఆవిడ పోలియో కాలు ఆవిడ చెక్కలు వేసుకుని పైకి ఎక్కేసిందండి. అయితే పొగస్తంభానికి ఇంతటి మహాభక్తులు ఉన్నారే, ఇంత గొప్ప రాష్ట్రాలు, ఇంత గొప్ప ప్రదేశాలు, ఇంత గొప్ప దేశం, ఈ అమృతం అందరూ తాగాలి, ఈ ఆనందం అందరూ పొందాలి, అందరూ సంతోషించాలి. ఎప్పుడు తెలుస్తుందో, ఎప్పటికి ఫలిస్తుందో, భగవంతుడే బాధపడుతుంటాడు, అయ్యో వీళ్ళ కోసం ఇన్ని అవతారాలు ఎత్తేనే, వీళ్ళ కోసం ఇన్ని గ్రంథాలు పంపేనే, ఇంతమంది ఆచార్యులు పంపేనే, అయినా వీళ్ళు ఈ ప్రపంచంలోనే పుడుతూ చస్తూ ఉన్నారే, ఎప్పటికి వీళ్ళు వెనక్కి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడంట. బృహత్ భాగవతామృతం అని ఆ గ్రంథంలో చెప్తారు. కృష్ణ భగవానుడు గోపకుమారుడు రాగానే కౌగులించుకుని సోదకు పడిపోతాడంట. మళ్ళీ లేచి ఏంది ఆయన ఇన్నాళ్ళకు వచ్చావా, ఇన్ని కోట్ల జన్మలు నీకోసం ఎదురు చూశానో తెలుసా అని భగవంతుడు రోధిస్తాడంట. అంటే ఆ గోపకుమారుడు అంటే మన అందరికీ ప్రతీక, మన కోసం ఆయన ఇంత ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఇక్కడ అవరియు బమ్మది ఒరే బమ్మది బావా బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, ఇక్కడ ఉండిపోతామనుకుంటూ
గడుపుతూ నడుపుతూ ఉంటాం. అందుకని చాలా స్పష్టంగా చెప్తారు యోగి వేమన సినిమాలో నాగి గారు కూడా ఆ పుర్రె పట్టుకుని ఇదేనా ఇంతేనా జవరాలి వయ్యార ఇదేనా అయ్యో ఇదేనా ఇదేనా జవరాలు ఈవిడే వృద్ధురాలు ఈవిడే పిల్లలను చూసి ముదిసిపోయిన తల్లి ఈవిడే పసిపిల్ల ఈవిడే చెట్టు చివరికి ఇదిగో ఇదే కదా అని చెప్తారు. కాబట్టి వైరాగ్యం పొందాలి. వైరాగ్యం గొప్పదనం. జ్ఞానం ద్వారా రావాల్సింది వైరాగ్యం, ఉపన్యాసించడానికి కాదు. హృదయంలో వైరాగ్యం పుట్టాలి. ఈ శరీరం ఇందాక ఎప్పుడూ చెప్పాను కదా, శుద్ధంగా ఉండడం అంటే ఏమిటి? వదలడానికి సిద్ధంగా ఉండడం. ద పర్సన్ హూ రెడీ టు లీవ్ హీ కెన్ హ్యాపీలీ లీవ్స్. ఇవాళ రాత్రి ఇప్పుడు ఈ క్షణం ఈ శరీరానికి నాకు బంధం అయిపోతుందంటే బాధపడకుండా ఒక కొబ్బరికాయ లోపల కురుడి తయారైనట్టుగా ఓ ఎండు ఆకు తేలిగ్గా రాలిపోయినట్టుగా అలా రాలిపోవాలి అలా రాలిపోవాలి. ఆ స్థితి రావడం కోసమే భగవద్గీతలో అన్నీ చెప్పారు. నొక్కి 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 రెండు అధ్యాయంలో ఆఖరులు చెప్తారు కృష్ణ భగవాన్. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు. పార్థ అర్జున అర్థమైందిగా, ఈ స్థితి మరణ సమయంలో కూడా ఉంటే అతను నా రాజ్యంలోకి వస్తాడు. కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితి, ఆ బ్రహ్మభూత స్థితి ప్రతి ఒక్కరూ పొందాలి. అప్పుడు నిరంతరమైనటువంటి సచ్చిదానంద స్వరూపం పొంది శాశ్వతమైనటువంటి ఆ యొక్క భగవత్ సాయుధ్యాన్ని, ఆ సంతోషాన్ని, మన స్వరూప స్థితిని పొందుతాడు. స్వరూప స్థితి ఏమిటి? ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆనందమయోభ్యాసాత్ ఆనందంగా ఉండడం మన జన్మ హక్కు. అది ఆనందం ఉండడానికే ఉన్నాం మనం. కానీ ఇది నేను అనుకుని దీన్ని ఆరోపించుకుని ఆనందం కోసం ఏదో అడ్డదారులు వెతుకుతాం. కాబట్టి మనమందరం తెలివైన వాళ్ళుగా బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులు అయితే తప్ప మనని ఆ వరం వరించదు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్తారు, అన్లెస్ యూఆర్ సూపర్ ఇంటెలిజెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ కృష్ణ. అన్లెస్ కృష్ణ గివ్స్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ హిమ్ యూ కెనాట్ అండర్స్టాండ్ కృష్ణ. కాబట్టి మనం వేడుకోవాల్సింది ఏంటంటే, హనుమాచార్యులు వారు చెప్పినట్టు, అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంతకాలము కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. అతని కరుణారసం అది మనకు అబ్బకపోతేనే కదా మనం ఎన్నో గుమ్మాల్లో తిరగాల్సి వస్తుంది, ఎన్నో పేర్లతో తిరగాల్సి వస్తుంది. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఆయన చూపులు మన మీద పడాలి, ఆయన దృష్టి మన మీద పడాలి. అది ఒక్కటే మన జీవితానికి చర్మలక్ష్యం కావాలి. హరి ఓం తచ్చత్. నమో నారాయణ.